హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మిరపకాయలు చింతకాయతో పచ్చడి చేసుకున్నానండి. సో దాన్ని మీతో షేర్ చేస్తున్నాను. చూడండి ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. ఫస్ట్ దీనికి కావాల్సిన చింతకాయలు ప్లస్ కావాల్సిన మిరపకాయలు, ఉప్పు, ఆయిల్, పసుపు, మనము తాలింపు చేసుకోవడానికి తాలింపు గింజలు కావాలండి. ఫస్ట్ మూకుడులో కొద్దిగా నూనె వేసుకొని వేడవనివ్వాలి. అంతలోపు మనం ఈ మిరపకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రెష్గా కడిగేసి సగానికి కట్ చేసి పెట్టుకోవాలండి. లేకపోతే అవి ఆయిల్లో వేయగానే పైనకి ఎగురుతాయి. చూడండి, ఇలా అన్ని మిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేడెక్కింది అనగానే ఈ మిరపకాయలను తీసి ఆయిల్లో వేసేసి మూత పెట్టాలి. చూడండి ఆయిల్లో వేసాను. ఒక 1 or 2 మినిట్స్ అలా వదిలేయాలండి మూత పెట్టేసి. తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక్కసారి పైకి కిందకి కలపాలండి. మళ్ళీ మూత పెట్టేస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, ఈ చింతకాయ ఏదుందో దాన్ని కాస్త మనం గిన్నెలో నీళ్ళు తీసుకొని ఉడికిచ్చాలండి. ఉడికిచ్చాక ఇదిగోండి ఇలాగ వస్తుంది రసం. మనం బాగా క్రష్ చేస్తే ఈ విధంగా చేతో అంటున్న కొద్దీ మనకు గింజలును రసం వేరవుతుంది. రసం రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ మిరపకాయలు చూడండి అయ్యాయి, బాగా గోలాయి ఆయిల్లో చూడండి. సో దీంట్లోనే కాసింత ఉప్పు, పసుపు వేస్తున్నాను. ఇది కొంచెం ఇంగువ కూడా వేసానండి దానికి టేస్ట్కి. కాసింత కలిపేసి నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న చింతకాయ రసం ఏదైతే ఉందో ఆ రసాన్ని ఇందులో వేయాలి. బాగా కలిపాక ఇదిగోండి చింతకాయ రసాన్ని ఇందులో వేస్తున్నాను. ఇది కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలండి. దాన్ని ఒక 2 to 3 మినిట్స్ ఇలా వదిలేద్దాము. చూడండి ఇలా ఉడికినట్టుగా ఇలా దగ్గరికి రావాలి. మొత్తం పులుపు అనేది మిరపకాయ చూద్దాం ఇది ఎలా అయిందో. చూడండి ఇలా దగ్గరికి వస్తుంది మొత్తం. ఆ పులుపు ఏదైతే ఉందో మిరపకాయలకు పట్టేస్తుంది టేస్ట్. దీనికి కాస్త చల్లార్చనివ్వాలండి. చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మిశ్రమాన్ని అంతా వేయాలి. మిరపకాయలన్నీ వేసానండి మిక్సీ చేయడమే. సో ఒక్కసారి మిక్సీ చేసి చూద్దాము. చూడండి ఇలా వచ్చింది మిక్సీ చేశాక. చూడండి ఇందులో ఒకవేళ టేస్ట్ చూసి ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చండి. కొద్దిగా నూనె పొడి వేస్తున్నా నేను. నూనె పొడి ఎలా రెడీ చేసుకోవాలో నా ఇంతకుముందు వీడియోలో ఉందండి, చూడండి. ఇదిగోండి నూనె పొడి వేసి మళ్ళీ మిక్సీ పట్టాను. టేస్ట్ చాలా బాగుందండి. ఎవరికైనా నచ్చితే షుగర్ దీంట్లో షుగర్ కూడా వేసుకుంటారండి. నచ్చిన వాళ్ళు కొంచెం షుగర్ లైట్గా వేసుకొని మిక్సీ చేసేటప్పుడే వేసి పెట్టుకోవాలి. చూడండి రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం తాలింపు పెడదాం. ఒక చిన్న మూకుడులో ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు, జీలకర్ర కాస్త చిటపటలు ఆడిన తర్వాత దాంట్లో కాస్త మినపప్పు వేసానండి. పంటి కింది తగులుతుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు, తాలింపు అంతా అయ్యాక రెడీ అయ్యాక దీంట్లో పైనుంచి కొంచెం ఇంగు వేసానండి. మేము ఇంగు చాలా వాడతామండి వంటలో. టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి మంచిదండి. ఇది అయ్యాక దీంట్లో ఆఫ్ చేసే ముందు కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసాను. చూడండి పోపు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ తాలింపును తీసి మనం చేసుకున్న చట్నీలో కలిపేసుకొని అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఎవరికైనా ఇది నచ్చితే కనుక మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. చూడండి చింతకాయ మిరపకాయల పచ్చడి రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.